హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏ పువ్వులు దేనికి ప్రసిద్ధి తెలుసుకుందాం కలువ పువ్వులు శ్రీ మహాలక్ష్మికి నివాసము కలువ పువ్వును సింహద్వారము తలుపు మీద చిక్కిస్తే శుభాలు జరుగుతాయి అవిస పువ్వుకి అగస్త్య నక్షత్రానికి సంబంధం ఉంది ఈ పువ్వును పశ్చిమ భాగంలో పెంచితే దుష్టశక్తులు ఇంటిలోకి రావు పారిజాత పువ్వులు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కోరికపై భూమి మీదకు తెచ్చిన అద్భుతమైన పువ్వు శ్రీచక్రంపై ఈ పూలు చల్లి పూజిస్తే చక్కని ఫలితం ఉంటుంది అలాగే మద్ది చెట్టు పూలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్లమద్ది రెండు నల్లమద్ది ఈ రెండు రకాలలో తెల్లమద్దికే ఔషధ గుణం ఉంటుంది ఆడవాళ్ళు దేవతా పూజలో వాటిని వాడటం వల్ల త్వరగా ఫలితం కనబడుతుంది సంతానం కలిగించే పువ్వులు కూరదొండ సంతానాన్ని ఆశించేవారు దొండ తీగను పూజిస్తూ ఉంటారు కూరదొండ పువ్వును ధరిస్తే సంతానం కలుగుతుందని కొందరి ప్రగాఢ నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్